హాయ్ అండి, కోటీస్ లైఫ్ స్టైల్ స్వాగతం. నా పేరు కోటి. ఈరోజు మనం వెయిట్ లాస్ ప్రోగ్రాంలో తెలుసుకునే విషయం ఏంటంటే, మనం వెయిట్ తగ్గేది ఆరోగ్యంగా తగ్గాలి. ఆరోగ్యంగా తగ్గాలంటే మనం కొన్ని తినవలసిన పదార్థాలు ఉంటాయి, తినకుండా పదార్థాలు కూడా ఉంటాయి. అవి ఏంటి అన్నది ఈ వీడియోలో చూద్దామండి. వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియోని లైక్ చేయండి, నచ్చితే షేర్ చేయండి అవసరమైన వాళ్ళకి, అలాగే ఫాలో అయ్యేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకునేవాళ్ళు, కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ అండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం సృష్టించబడింది ఈ భూమి మీద, ఈ ప్రకృతికి, ఈ నేచర్కి ఏ విధంగా అయితే కనెక్ట్ అవుతామో ఆ విధంగానే మనం సృష్టించబడ్డాం. ఈ భూమి, ఈ ప్రపంచంలో భూమి ఒక వంతు, వాటరు మూడు వంతులు ఉంది. అదేవిధంగా మన బాడీలో కూడా మూడు వంతులు వాటరు, ఒక వంతు ఘన పదార్థం ఉంటుంది. అలాగే మనం అనే కాదు, ఏ ఫ్రూట్లోనైనా అలాగే ఉంటుంది, ఏ వెజిటేబుల్లోనైనా అలాగే ఉంటుంది. ఎక్కడో ఒకటి పుచ్చకాయ కొంచెం వాటర్ ఎక్కువ ఉన్న కంటెంట్ ఒకటో రెండో ఉంటాయి. అలాగే మనం రోజు కూడా తినే పదార్థాలు తీసుకోవాల్సింది, అంటే నోటి ద్వారా తీసుకునేది సుమారుగా, ఉదాహరణగా చెప్తున్నాను, ఒక 4 కేజీలు తీసుకోవాల్సి వస్తే 3 కేజీలు వాటర్ తీసుకోవాలి, 1 కేజీ ఘన పదార్థం తీసుకోవాలి. అలాగే ప్రతి మనిషి కూడా 4 లీటర్ల వరకు వాటర్ తాగాలి. ఆ వాటర్ కాకుండా తీసుకోవాల్సిందే ఘన పదార్థం, మిగతాది అంటే 75% వాటర్ రూపంలో తీసుకోవాలి, 25% ఘన పదార్థం రూపంలో తీసుకోవాలి. ఇది యాక్చువల్గా ఏంటంటే, ఇప్పుడు మనం 3 పూటలా తింటున్నాం. ఈ 25%నే మనం 3 పూటలు తింటున్నాం, కానీ యాక్చువల్గా అయితే ఇంతకుముందు 1 పూటే తినేవారు ఋషులు, యోగులు. అంటే వాళ్ళు తిని ఉండగలిగింది మనం కూడా ఉండగలం. కాకపోతే ఏంటంటే, ఇప్పుడు మనం తిండి అన్నది ఎక్కువైపోయి వాటర్ అన్నది తగ్గిపోయింది. అలా చెప్పానని రేపటి నుంచి మీరు 1 పూట తేయడం అనేది చేయకండి. అది ఒక్కరోజుతో చేసే సాధన కాదు, అది ఎన్నో సంవత్సరాలు చేస్తేనే కానీ అవ్వదు. నేను 3 సంవత్సరాల నుంచి సాధన చేస్తే ఇప్పుడు 2 పూటలకు వచ్చాను. పొద్దున్న 9 గంటలకి, మధ్యాహ్నం 3 గంటలకి, అంతే. నేను తినే ఘన పదార్థాలు అయితే అదే టైంలో తింటా, మిగతావన్నీ ఇంకా ద్రవ పదార్థాల రూపంలోనే ఉంటాయి. మీరు ఆ విధంగా తీసుకోవాలి. ఈ 25%ని కూడా మనం 3 భాగాలుగా విభజిస్తారు. 3 భాగాలు ఏంటంటే, 30% ప్రోటీన్, 30% ఫ్యాట్, 40% కార్బోస్. ఈ విధంగా మనం ఒక రోజులో తీసుకోవాల్సినవి. 30% ప్రోటీన్ అంటే గింజ ఐటమ్స్, చికెను, మటను, 80 ఐటమ్ అన్నింటిలోనూ ప్రోటీన్ ఉంటుంది. అలాగే గింజ ఐటమ్, బఠానీ, శనగలు, వేరుశనగుళ్ళు, బొబ్బర్లు, పుచ్చపప్పు, ఇవన్నీ, బాదం పప్పు, జీడిపప్పు, ఇవన్నింటిలో కూడా ప్రోటీన్ అన్నది ఉంటుంది, అవి తీసుకోవాలి. 30% ఫ్యాట్ ఐటమ్స్ తీసుకోవాలి. ఫ్యాట్ ఐటమ్స్ అంటే వాల్నట్స్, సజ్జా గింజలు, అవిసి గింజలు, వేరుశనగుళ్ళు, కొబ్బరి, ఇలా కొన్ని ఐటమ్స్లో ఫ్యాట్ ఉంటుంది. ఇంకా కార్బోస్ అంటే అందరికీ తెలిసిందే, ఇది 40% తినాలి. కానీ మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే, 40% కార్బోస్, 40% తినాలి. కార్బోస్ అంటే పిండి పదార్థాలు. పిండి పదార్థాలు అన్నీ కూడా కార్బోస్ లెక్కలోకి వస్తాయి. కాకపోతే మనం ఇప్పుడు ఎలా తింటున్నామంటే, అందరూ కూడా 80% కార్బోస్ తింటున్నారు. అంటే అన్ని పిండి పదార్థాలే తింటున్నాం. కాకపోతే మనం తినాల్సింది WHO హూ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే, 30% ప్రోటీన్, 30% ఫ్యాటు, 40% కార్బోస్. ఇది మనం 3 పూటలా డిజైన్ చేసుకుని తినాల్సింది. అది ఇందులో మనం కొన్ని ఐటమ్స్ తినాలి. అలాగే ఈ మూడిట్లో ఒక్కో దాని గురించి ఏమేమి తినాలన్నది ఇంకో వీడియో చేసుకుందాం. ప్రస్తుతం ఏంటంటే,
ఈ వీడియోలో మనం ఎలా తినాలన్న దాని గురించి తెలుసుకుంటున్నాం. అలాగే మనం కొంచెం తినాల్సిన ఆహారాలు ఏంటంటే జీవాహారాలు కూడా తినాలి. జీవాహారాలు అంటే క్యారెట్, కీరా, ఫ్రూట్స్, అంటే వండకుండా ఉండవన్నీ కూడా జీవాహారాలు అంటారు. అవి కూడా మనం కంపల్సరిగా రోజుల్లో తీసుకోవాల్సింది. అలాగే పెరుగు తీసుకోవాలి, 2 స్పూన్లైనా పెరుగు తీసుకోవాలి కంపల్సరిగా. ప్రతి వాళ్ళు మజ్జిగ రూపంలోనైనా తీసుకోవచ్చు, పెరుగైనా తీసుకోవచ్చు. అలాగే అవిసి గింజలు, సబ్జాలు, వాల్నట్స్, ఎక్కువగా నట్స్ తీసుకోవాలి. నట్స్ చాలా బలమైన ఆహారం ఏంటంటే నట్స్ తీసుకోవాలి. చిన్నపిల్లలకు కూడా బలమైన ఆహారం నట్సే. అలాగే ఈ ప్రోటీన్ ఉండే ఐటమ్స్, ఫ్యాట్ ఉండే ఐటమ్స్ మనం తీసుకోవాలి. కార్బోస్ అయితే మనం ఎలాగే ఎక్కువే తీసుకుంటున్నాం. మళ్ళీ ఆయిల్స్, మంచి క్వాలిటీ ఉన్న ఆయిల్స్ తీసుకోవాలి. వేరుశనగ నూనె, పప్పు నూనె ఇటువంటివి వాడుకోవాలి మనం ఎక్కువగా వంటల్లోనే. అలాగే మనకు ఆయిల్కి సంబంధించి నెయ్యి వాడుకోవచ్చు. నెయ్యి కూడా, నెయ్యి నెలకి కేజీ తినగలిగితే 6 కేజీల వరకు వెయిట్ లాస్ అవుతారంట. అంటే నెయ్యి ఎక్కువ తింటే వల్ల మనం ఏంటంటే ఆకలి అన్నది కంట్రోల్లో ఉంటుంది, మన ఆధీనంలో ఉంటుంది. లేకపోతే ఏది చూసినా తినాలనిపిస్తానే ఉంటుంది. అందుకని నెయ్యి కూడా ఎక్కువగా వాడుకుంటూ ఉండాలి. అలాగే ఆయిల్స్, మంచి ఆయిల్స్ వాడుతూ ఉండాలి. పెరుగు మీద మేగడే అది కూడా మంచిది, చాలా మంచిది పెరుగు మీద మేగడు కూడా. అలాగే గుడ్లు కంపల్సరిగా మనిషికి రోజుకు 2 గుడ్లు తినొచ్చు. అలాగే ఒక నిమ్మకాయ, నిమ్మకాయలో సి విటమిన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ సి విటమిన్ కోసం అంటే నిమ్మకాయలో కంపల్సరిగా ప్రతి వాళ్ళు ఏదో విధంగా నిమ్మకాయ అన్నది ఒక నిమ్మకాయ తాగుతూ ఉండాలి. అలాగే మజ్జిగ తాగుతూ ఉండాలి. మనకి ద్రవ పదార్థాల రూపంలో పాలు అయితే అవసరం లేదు, తాగే వాళ్ళు తాగొచ్చు నైటు. అలాగే రాగి జావ ఉంటుంది, అది కంపల్సరిగా రోజుకు 1 గ్లాస్ తాగితే చాలా బలమైన ఆహారం. అలాగే ఆకుకూరలు కంపల్సరిగా రోజు పప్పులోని పప్పు ఆకుకూర కంపల్సరిగా వండుకో, ప్రతిరోజు తినాలి. ప్రతిరోజు ఆకుకూర ఏదైనా సరే మన బాడీలోకి ప్రతిరోజు వెళ్ళాలి. అలాగే కరివేపాకు, అందరూ కరివేపాకు తీసి పారేస్తుంటారు. ఆ కరివేపాకు పెద్ద ఆకులుగా ఉంటే తీసి పారేస్తారు, చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకుని కూరల్లో వేసుకుంటే అవి మనకు అంతగా కనపడవు. కనీసం కొన్ని కాకపోతే కొన్ని ఆకులన్నా మన బాడీలోకి వెళ్తాయి. అదేవిధంగా మనం చాలా ముఖ్యమైనది ఏంటంటే రోటీ పచ్చళ్ళు. రోటీ పచ్చడి అన్నది డైలీ తినటం చాలా మంచిది, రోట్లో వేసేది. ఊరగాయ పచ్చళ్ళు కూడా తినొచ్చు, కాకపోతే అది మన ఇంట్లో పట్టుకున్నవి మంచిగా పట్టుకున్న ఊరగాయ పచ్చళ్ళని డైలీ 2 ముద్దల్లో తినాలి. కూరలేదని ఎంత అన్నంలో కలుపుకుని తినటం కాదు, 2 ముద్దల్లో రోటీ పచ్చడి, 1 ముద్దల్లో ఊరగాయ పచ్చడి వేసుకుని తినాలి, లేదంటే పప్పులో కలుపుకుని తినాలి. అది కూడా మనకి చాలా మంచిది. మనం కంపల్సరిగా తినాల్సినవి రోటీ పచ్చళ్ళు ఎక్కువగా తినాలి, రోజు డైలీ తినాలి. టమాటా పచ్చడి, బీరకాయ పచ్చడి, దోసకాయ పచ్చడి, బెండకాయ పచ్చడి, దొండకాయ పచ్చడి, వంకాయ పచ్చడి ఇవన్నీ రోట్లో వేసుకుని ఏ రోజు ఆ రోజు చేసుకుని తినేవి. ఇవన్నీ కూడా ఎలా చేసుకోవాలన్న దాని గురించి నేను ఒక వీడియో కూడా చేస్తాను ఎలా చేసుకోవాలో. అలాగే మనం కంపల్సరిగా 3 లీటర్లు 4 లీటర్లు వాటర్ తాగాలి. అంటే 75% రోజులో, 25% ఘన పదార్థాలు, 75% ద్రవ పదార్థాలు తీసుకోవాలి. వాటర్ ఎలా తీసుకోవాలన్న దాని గురించి నేను 2-3 వీడియోలు చేశాను, చూడాలనుకున్న వాళ్ళు చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను. అలాగే మనం తినకుండా పదార్థాల గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఓకేనండి, థ్యాంక్ యూ.